పోతే వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు అన్నవి మాత్రం నాకు తెలిసి నాకు ఎవరు చెప్తానే ఉంటారు కదా, నేను రోజు ప్రతినిత్యం జనంలోనే ఉంటాయి, ఎవరో ఒకరు అయితే చెప్పాలి. అటువంటి పరిస్థితి ఇక్కడ లేదన్నది నా ఒపీనియన్. సరే, ఇక మీకు డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ ఇన్పుట్స్ ఉండి ఉండొచ్చు, దానికి నేను చేయగలిగేది ఏం లేదు. సెంట్రల్ బీజేపీకి సంబంధించి కొంతమంది మంత్రులు అప్పుడిప్పుడు అనేవాళ్ళు, గడ్కరీ గారు ఎస్పెషల్లీ ఈ మధ్య 2-3 సార్లు అన్నట్టున్నారు, కాబట్టి ఆయనను కూడా అన్ని చోట్ల అట్లా చెప్తున్నారు. పర్సనల్ గా వెళ్ళి ఎవరన్నా రిక్వెస్ట్ చేసి రోడ్ అది అంటే నా దగ్గర ఏం లేవు, నేను ఇలేనని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఐ డోంట్ నో, అది హియర్ సే. సో అటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే సో ఇక్కడికి వచ్చినప్పటికీ అది కూడా లేదు కదా, ఏదైనా చేస్తే ఇస్తే కేటీఆర్ చేయాలా? కేటీఆర్ అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయంగా మీరు అన్నారే తెలంగాణకి ఇది చేస్తా ఉన్నారు ఇది చేయలేదు, ఇది చేస్తా ఉన్నారు ఇది చేయలేదు. ఎస్, కేసీఆర్ యాజ్ ఎ రైట్ టు క్వశ్చన్ అబ్సల్యూట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తప్పలేదు. అంతవరకే పరిమితం అయితే గొడవ లేదు, భాషనే. ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే అసలు భాషతో చెడుగుడాడేస్తున్నారు. అంటే మీకంటే ఇంకొంచెం హెడ్ ఉంది ఎవరో ఆంధ్ర, ఇంకా వాళ్ళకి మరీ బూతులోకి వెళ్ళారు. మీరేంటంటే కొంచెం తక్కువ బూతులు, మేము కాదు సార్ బూతులు మాట్లాడుతుంది, వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ చాలా బాధ్యతాయుతంగా ఉన్నది. బాధ్యత కాదు, భాష విషయంలో ఆద్యుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మొదలైంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా దాలో అక్కడే ఆ పాత్రలోనే ఉండిపోయి కొద్ది రోజులు అలాగే కొనసాగింది. ఇప్పుడు కొంచెం మళ్ళీ మాది, కానీ దాంతో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇక మొత్తం సరిహద్దులను చెరిపేశారు భాష విషయం. అసలు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ ఒక పక్క, భారతీయ జనతా పార్టీ, మీ ఇద్దరి మధ్య వైరం పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు దానిలో భాగంగా కేసులని మీరంటారు, కాదు ఆవిడ తప్పు చేశారని వాళ్ళు అంటారు, అది కాలానికి వదిలిద్దాం పక్కన, నా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. కానీ ఈ రెండు పార్టీల వైరం వల్ల తెలంగాణ నష్టపోయే పరిస్థితి రావడం ఎంతవరకు వంచనీయం? ఇప్పుడు పొలిటికల్ వెండేటా తీసుకుంటున్నది ఎవరన్నది మీరు ఆలోచించాలండి. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నది, రెగ్యులర్గా వచ్చేటటువంటి అప్పులు కూడా ఇవ్వకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దగ్గర నుంచి వాళ్ళు సతాయించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని విధానాలు వాళ్ళదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా నచ్చరు, ఎందుకంటే మన నిజామాబాద్ చూసినా మన రైతుల్ని చూసినా మీరు కూడా నచ్చరు, వెళ్ళి మోటార్లకు మీటర్ పెట్టాలంటే కేసీఆర్ గారు నేను పెట్టనంటే పెట్టనని చెప్పారు, దాంతో ఇంకొక 0.5% ఎఫ్ఆర్బిఎం కట్ చేస్తామని చెప్పారు. అంటే ఇది ఎట్లా అవుతుందంటే, మేము చెప్పిన విధానాలను మీరు చేస్తే తప్పితే మేము మీకు సపోర్ట్ చేయమని చేశాం కదా, మీరు హైలైట్ పేపర్లో హైలైట్ చేశారా, ఇంకా చేయండి కదా. ఇంకా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీ నమస్తే తెలంగాణ మొత్తం నేనే రాసుకుని నేనే చదువుకునే పరిస్థితి కాదు కదా. నేను అనేది ఏంటంటే, అది నమస్తే తెలంగాణ మీకు కాంపిటీషన్ ఇస్తున్నాం అంకుల్ మేము. ఏంది నాకు చాలా పెద్ద పేపర్, ఇప్పుడు అది ఒక పేపర్ బాగా సర్క్యులేషన్ ఉంది నమస్తే తెలంగాణ, చాలా పెద్ద. కేసీఆర్ ఇంట్లోనా? లేదు, మొత్తం రాష్ట్రం అంతా నాకు తెలిసి. అసలు కేసీఆర్ మోర్ దెన్ ఆంధ్రజ్యోతి, మోర్ దెన్ కాదు కేసీఆర్ చదవడం వదిలేదు. కానీ లేదు లేదు, పుట్టింటి గొప్పతనం మేనమామ దగ్గర చెప్పొద్దు. మీ కాంపిటీషన్ ఎవరు లేరని మీరు అనుకుంటే ఎట్లా అంకుల్? ప్రపంచం లేరని నేను అసలు ఇప్పుడు అనుకున్నాను. కాంపిటీషన్ లేకపోతే ఎట్లా? అసలు మనం షార్ప్గా కూడా ఉన్నాం, ఉండాలా కాంపిటీషన్? ఉండాలా? ఎవరు ఉండకూడదు అనుకో, ఇప్పుడు అదే అంటున్నా. ఈవెన్ కేసీఆర్ అయినా సరే ఎవరు ఉండకూడదని కోరుకునే ఇప్పుడు బీజేపీని నెత్తి మీదకి తెచ్చుకున్నాడు. రాజగోపాల్ రెడ్డి మొన్న అన్నాడు కదా.